కేసీఆర్ సంక్షేమం చేయపోతే నాగార్జునసాగర్ ఎన్నికల్లో కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ కేసీఆర్ ఎట్లా విజయం సాధిస్తారు కేసీఆర్ ఎన్నికల సంక్షేమం చేస్తారు ఆయన ఇంకేం సంక్షేమం చేయడు ఎన్నికల సంక్షేమం ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చే సంక్షేమాలు ఉంటారు రెండు మూడు ఈ క్వార్టర్ సంక్షేమం తర్వాత రెండు వేలు మూడు వేలు ఆ సంక్షేమం కంపల్సరీ చేస్తాడు లేకపోతే ఏముంది ఆయన ఆయన నిజంగా సంక్షేమం చేస్తే ఇప్పటివరకు ఇప్పటి వరకు చలికి ఎందుకు వస్తారు ప్రజలు ఆయన సంక్షేమం చేస్తే ఈ రాష్ట్రంలో ఆక్సిజన్ లేక ఎందుకు చేస్తారు ప్రజలు ఆయన సంక్షేమం చేస్తే ఈ రాష్ట్రంలో రెండు వేల కోట్లు ఎందుకు కేటాయించే వచ్చింది ఇప్పుడు రెండు వేల కోట్లు ఎందుకు కేటాయించాల్సి కేటాయించాల్సి వచ్చింది నిజంగా నువ్వు మా మా డబ్బులు మాకు కేటాయిస్తే ధైర్యంగా ఓటు ఓటు అడిగేటాడు నువ్వు హుజూరాబాద్ ప్రజలకు నేను ఏ దళితులకు నేను కేటాయించిన ఇంతకుముందు ఏడు ఎన్నుల నీ అభివృద్ధి అభివృద్ధి చేసినా ఏడు ఎన్నుల మిమ్మల్ని బాగుపరిచినా మరి నా కోట్లు ఏండి అని అడిగేటాడు చేతగాక నన్ను ఇప్పుడు అక్కడ వస్తే కాలర్ పట్టుకొని అడుగుతారని ఆ చీపుల్ రూ పొరకాడలతో ఆడలు కొడతారని మీ నాయకులను మీ ఎమ్మెల్యే అభ్యర్థులను కొడతారని ముఖం లేక అంటే ఆ కాన్సెన్స్కి పోయి ప్రచారం చేతామనే ముఖం లేక ధైర్యం లేక రెండు వేల కోట్లు కేటాయించారు సంక్షేమానికి ఓటు వేయట్లేదు అంటారు ప్రజలు సంక్షేమానికి కాదు సంక్షేమం ఏం సంక్షేమము ఏం ఎందుకు చెప్పండి సంక్షేమం ఒకటి ఏ సంక్షేమం చేసింది చెప్పండి దళితులకు సంబంధించిన లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టిండో ఉండో చెప్పండి ఏడేళ్ళు ఏదానికి ఆయన ఏమంటారు తెలుసా కాళేశ్వరం ప్రాజెక్టు మాదంట రాశీరణ ఆయన ఇల్లు నీళ్ళు నమ్ముకొని బతుకుతాము దళితులదంట అది కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఇది ఫ్లైఓవర్ మా వెంట రోడ్లు ఇసరం చేస్తే ఇసరానికి మా వెంట అరే మా గతి గుడిచకే గతి లేదు మాకు రోడ్లతోనే అవసరం మాకు తినడానికి తిండి లేదు మాకు ఆ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకొని ఉండడానికి ఏం అవసరం మాకు భూములే లేవు భూములు లేనకి నీళ్ళు లేదు బాబు నాకు అర్థం కాదు మా భూములు ఇస్తారు కదా మూడెక్కడ భూమి మూడు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కింద మేము పది ఇరవై శాతం ఉన్నాము ఇరవై శాతం భూమి చూపెట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మాకు ఎవ ఈ కేసీఆర్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం ప్రభావపడ్డారు దళితులు అంటే చిన్న రాష్ట్రాలు అనేటివి పరిపాలన సౌలభ్యంగా ఉంటాయి మనం కూడా సపోర్ట్ చేయాలి తెలంగాణకు సపోర్ట్ చేసినాం మేము కూడా అందరం చేసినాం ఏమైంది మా పని లాస్ట్కు తుంగలో దొక్కిండు మా 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 అభివృద్ధిని తుంగలో దొక్కిండు నీకు సంబంధించిన లంచాలకు సంబంధించి అంటే మీ కొడుకుకు నీకు లాభం వచ్చే పనులు చేసుకున్నావు లాభం వచ్చే పనులకే నీకు ప్రాధాన్యత ఇచ్చినావు మాకు ప్రాధాన్యత ఇస్తే మరి ఒకటి చెప్పు ఏడేళ్ళులా మరి నువ్వు ముఖ్యమంత్రి లేకున్నావా నీకు మరి దళితులపైన దళితుల సమస్యలు నీ కనబడలేదా దళితుల సమస్యలు వినబడలేదా మరి ఎందుకు ఏడేళ్ళు ఖర్చు పెట్టినాడో ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు పెడతావు అంటే కేవలం దళితులు మోసం చేయాలని కాబట్టి నేను హుజూరాబాద్ హుజూరాబాద్ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చెక్కులు ఇచ్చిన నమ్మకండి మీరు వాళ్ళు హామీలు ఇచ్చినా నమ్మకండి ముఖ్యమంత్రి ఇస్తని ముఖ్యమంత్రి దళితులకు ఇస్తున్నాడు ఇవ్వకపోతే తలకాయ నరుక్కుంటున్నాడు అంత పెద్ద అబద్ధం అన్నాడు ఇది పెద్ద పనే సార్కు కాదు కేసీఆర్ గారికి చిన్న అబద్ధం ఇది ఎంత మంచి ఉపాయం చేసినట్టే వాళ్ళు క్యాబినెట్ పిలిచి ఎట్లా సార్ మనం ఓడిపోయేటట్టును ఆడ దాదాపుగా అరవై వేల ఓట్లున్నాయి సార్ దళితులై వాళ్ళు మాత్రం మనకి సార్ సున్న చూపిస్తారు సార్ అని చెప్పినట్టు ఉన్నారు ఆయనకు ఎవరు ఇంటెలిజెన్స్ వాళ్ళు సున్నా చూపిస్తారంటే ఆలోచన చేసిండు హేండి వాళ్ళకు సున్నా చూపి వాళ్ళు నాకు సున్నా చూపించేటట్టు నిజమే ఏదైనా ఒకటి పెద్ద పువ్వు పెడదాం అనుకున్నాడు సేవ అదే ఆ పెద్ద పువ్వే లేకపోతే ఆయన ఎట్లా ఇస్తారు ఆయన ఇస్తే మాత్రం చాలా సంతోషం తొందరగా రిలీజ్ చేయాలి ఎన్నికల కంటే ముందు క్యాష్ ఇవ్వాలి ఒకవేళ ఇయ్యదలుచుకుంటే ముఖ్యమంత్రి ఆ దళితులకు ఎన్నికల కంటే ముందు వాళ్ళ ఇళ్ళల్లో క్యాష్ ఉండాలి నువ్వు చెక్కులు ఇస్తా అంటే దొంగ చెక్కులు ఇవ్వద్దు అప్పుడే చెక్కులు ఇయ్యాలి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకునే స్కీమే ఈ దళిత బంధు రేపు జరగబోయే దళిత పన్నెండు వందల కోట్లు అండి మాకు ఇచ్చేది నువ్వు లక్ష పన్నెండు వేల కోట్లు దోసుకొని మా 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 జేబు కొట్టేసి లక్ష పన్నెండు వేల కోట్లు జేబు కొట్టేసి ఛార్జికి పైసలు ఇస్తావు బస్ లా బస్ ఛార్జికి లేకపోతే పైసలు ఇస్తావు పన్నెండు వందల కోట్లు ఎవరికి సరిపోతాయి నువ్వు రాష్ట్రం మొత్తం మీద ఉన్న దళితులంతా పద్దెనిమిది శాతం నీ నీ లెక్కల ప్రకారంగా నీవు చేసిన సకల సర్వే ప్రకారంగా పద్దెనిమిది శాతం దళితులు ఉండర నువ్వే ప్రకటించినావు పద్దెనిమిది శాతం దళితులకు పన్నెండు వందల కోట్ల ఏంటికి చెప్పు నీ సెక్రటేరియట్ ఘటనకి ఎంత అయింది సెక్రటరేట్ ఘటనకే వెయ్యి కోట్లైంది నాలుగు వందల కోట్లేమో ప్రపోజల్ పెట్టినావు నాలుగు వందల నాలుగు వందల కోట్లు ఎస్టిమేషన్ పెట్టినావు వెయ్యి కోట్ల ప్రాపర్టీని మూడు నాలుగు వేల కూల కోట్ల ప్రాపర్టీని కూలగొట్టి వాస్తు బాగలేదు నీ కొడుకు ముఖ్యమంత్రి కాడు ఈ ఇదే ఈ ఈ వాస్తు ప్రకారంగా అయితే నీ కొడుకు ముఖ్యమంత్రి అయ్యేటట్లేదు ఈ సో టీటల రాజేందర్ కలుగుతారు ఇంకా ఇంకెవడో కలుగుతాడు అని చెప్పే కల నాలుగు వే మూడు వేల కోట్ల ప్రాపర్టీని తెలంగాణ ప్రజల ప్రాపర్టీని కూలగొట్టించినావు కదా ఎట్లా మరి మరి దానికి ఏమో కూలగొట్టి నీ కొడుకు కొరకు ముఖ్యమంత్రి కావాలని వాస్తు కొరకు ఖర్చు పెట్టినాడు వెయ్యి కోట్లు తెలంగాణలో ఉన్న దళిత ప్రజలందరూ కలిసి పన్నెండు వందల కోట్లా ఇది ఆయన చేసేది అందుకే ఈయన నమ్ము ఎట్లా ఎట్లా నమ్ముతారు ప్రజలు దళిత ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు ఒక్క ఓటు కూడా వేసే ప్రసక్తే లేదు నాకు